ఓట్ స్టిల్ బౌల్కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బాదం, నానబెట్టిన తెల్ల నువ్వులు, ఓట్స్ పౌడర్, అంజీర్, పొద్దుతిరుగుడు గింజలు. ఓట్ స్టిల్ బౌల్కి కావలసిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో ముందుగా మాట్లాడుకున్నట్టే మైగ్రేన్ వస్తే కనుక ఏ వర్క్ చేయదారు కాబట్టి మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకే చేసేసుకుంటాం ఇది కూడా మనం. సో కుకింగ్ ప్రాసెస్ కూడా లేదు ఈ రెసిపీకి అయితేనే. ఓకే, సో ఓన్లీ మనం అన్నీ మిక్స్ చేసుకోవడమే కాబట్టి అసలు మైగ్రేన్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా. ఓకే, సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కనుక మైగ్రేన్ అటాక్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? సో ఇనీషియల్గానే మనకి మైగ్రేన్ వచ్చినప్పుడు లైక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎపిసోడ్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో అప్పుడే మనకి వన్ సైడ్ హెడ్ ఏక్ వచ్చేసి, మనం ఇంతకుముందు నిన్న డిస్కస్ చేసుకున్నాం, ఎవరో తల మీద కొట్టేసినట్లుగా ఉంటుంది అండ్ బాగా తల తిప్పేయడము, స్క్రీన్ చూసినప్పుడు ఎక్కువగా స్ట్రెస్ అనిపించడం, ఇలాంటివి ఇనీషియల్ సింప్టమ్స్ స్టార్ట్ అయినప్పుడే కొద్దిగా జాగ్రత్తగా ఉండి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ, సూర్య నమస్కారాలు అవి చేసుకుంటూ అండ్ డైట్లో వచ్చేసరికి కొద్దిగా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ హెల్తీగా బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మెడిటేషన్, యోగా అలాంటివి స్టార్ట్ చేసుకుని ఇవన్నీ సెట్ చేసుకుంటూ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మైగ్రేన్ ఎపిసోడ్స్ అనేవి తగ్గుతాయి. ఓకే, సో నేను చాలా మటుకు విన్నది ఏంటంటే కనుక నాకు సజెస్ట్ చేయడం ఏంటంటే ఈ టాబ్లెట్స్ ఇవి కాకుండా లైక్ ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా హోమియోపతి, ఆయుర్వేదిక్ వీటికి వెళ్ళమని చెప్పేసి రిఫర్ చేశారు. అఫ్కోర్స్ నేను అది ఏది యూజ్ చేయలేదు అనుకోండి, జనరల్గా అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా దేనికి వెళ్ళలేము కాబట్టి. ఏది ఎక్కువగా మనకి బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది? సో ఈ మైగ్రేన్కి వచ్చేసరికి మనకి ప్రొఫిలాక్టివ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అశ్విని. అంటే ఏంటి అంటే మనకి ఈ మైగ్రేన్ ఎప్పుడు వస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది, అంటే మంత్కి ఒకసారి రెండు సార్లు వస్తుందా, లేకపోతే చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేసి మన డైలీ రొటీన్ అనేది డిస్టర్బ్ అయిపోయి అంటే మన జాబ్ కానీ స్టడీస్ కానీ డిస్టర్బ్ అవుతున్నాయి అంటే అప్పుడు ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది అన్నమాట. అంటే టూ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేది జనరల్గా ఇస్తూ ఉంటారు. సో ఒకటి మనకి మైగ్రేన్ రేర్గా వచ్చినప్పుడు ఆ వచ్చినప్పుడు ఒక్కటే యూజ్ చేయడానికి ఇస్తారు. లేదు అంటే రెండోది ఏంటి అంటే చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేసి మన డైలీ రొటీన్ అంతా డిస్టర్బ్ అవుతుంది అంటే రాకుండా ముందే ఇస్తారు. అవును. సో దాన్ని డిపెండ్ చేసుకొని మనం ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే సజెషన్ ప్రకారంగా తీసుకుంటే అది కేర్ఫుల్గా కంట్రోల్గా ఉంటుంది. లేదు మనం ఇలాంటి వేరే వేరే మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటే ఆ ట్రిగ్గరింగ్ అనేది ఎక్కువైపోతుంది. ఓకే, సో ఇచ్చే మెడిసిన్స్ వల్ల కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయా? అసలు కంప్లీట్ క్యూర్ అనేది అయితే లేదు అశ్విని. వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్డ్గా ఉంచడము, ఎపిసోడ్స్, నెంబర్ ఆఫ్ మైగ్రేన్ అటాక్స్ అనేవి తగ్గించుకోవడం వరకు మాత్రమే ఉంటుంది. ఓకే, ఎంత సివియర్ స్టేజ్ వరకు వెళ్తుంది ఇది? సో ఇది వచ్చేసరికి అదే చెప్పాను కదా, చాలామందికి ఏంటంటే వాళ్ళ డైలీ రొటీన్ అంటే వాళ్ళు చేసే జాబ్స్ కావచ్చు, పిల్లల్లో వాళ్ళు చేసే స్టడీస్ కావచ్చు, అవి కూడా అఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో అవి అటాక్ అవుతుంది, మైగ్రేన్ అటాక్స్ ఎక్కువ అవుతుంది అంటే కూడా చాలామంది చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, డైటరీ మోడిఫికేషన్స్ ఇవేవి చేసుకోకుండా అలాగే ఆ వస్తుందిలే అని పట్టించుకోకుండా ఉంటే మాత్రం చాలా డైలీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఖచ్చితంగా. ఏం చేయాలి ఫస్ట్? సో ఇది మనం సర్వింగ్ బౌల్లోనే చేసేసుకుందాం అనుకుని, నాకు సర్వింగ్ బౌల్ ఇస్తే నేను చేస్తాను. ఓకే, సో ఇది వచ్చేసరికి మనం లేయర్స్ లాగా వేసుకుంటాం అనుకుని. సో ఫస్ట్ వచ్చేసరికి నేను కొద్దిగా అంజీర్ వేస్తున్నాను, ఇన్ కేస్ ఫ్రెష్ ఫిక్స్ అని దొరుకుతాయి కదా అవి దొరికితే ఇంకా మంచిది. ఓకే డన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక లేయర్ ఓట్స్ పౌడర్ వేస్తున్నాను. ఓకే, ఒకవేళ లేదంటే సోక్డ్ ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నానబెట్టిన బాదం చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాం, ఇది వేస్తాను. ఓకే, సలేఖి గారు ఇప్పుడు మనం తీసుకునే అంజీర్ కానీ అండ్ అలాగే ఓట్స్ పౌడర్ వేసుకుంటున్నాము, సీడ్స్ వాడుతున్నాము, ఇవి తీసుకోవడం వల్ల మనకి మైగ్రేన్ వచ్చినప్పుడు ఎంతవరకు రిలీఫ్ అనేది ఇస్తుంది? సో అశ్విని, ఈ మైగ్రేన్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొద్దిగా రిలీఫ్ అనేది వస్తుంది అన్నమాట. మనకి డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది వస్తుంది. అండ్ ఈ మధ్యలో ఏంటి అంటే చాలామంది కీటో డైట్ ఫాలో అవుతున్నారు ఈ మైగ్రేన్ ఇష్యూ లైక్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు. అది కూడా కొన్ని స్టడీస్లో అది కూడా మనకి రిజల్ట్స్ చూపించింది అని తెలిసింది అనమాట. ఓకే, బట్ కీటో డైట్ మనకు అందరికీ తెలుసు కదా, ఎక్కువ ఫ్యాట్ తీసేసుకోవడం, ఎక్కువ లైక్ ప్రోటీన్ ఫ్యాట్ ఎక్కువ తీసుకొని మనం కార్బ్స్ తగ్గించేస్తాం, అది ఎక్కువ డేస్ ఫాలో అవ్వలేరు, బట్ అది కూడా కొంచెం రిజల్ట్ ఉంది. ఓకే, సో ఏదన్నా కొన్ని డేస్ యూస్ చేసుకుంటే కనుక ఓకే హెడ్ ఏక్ కొంచెం రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది మైగ్రేన్, బట్ ఎక్కువ రోజులు డిపెండ్ అయితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఇవి తిల్ అంటే నువ్వులు అన్నమాట, తెల్ల నువ్వులు నానబెట్టినవి అవి వేస్తాం.
సో ఇవన్నీ ఏంటి అంటే మనకి గుడ్ ఫ్యాట్స్ లభిస్తూ ఫైబర్ మంచిగా బాడీకి అందిస్తూ ఉంది. ఓకే, సో ఇప్పుడు చేసుకున్న రెసిపీలో మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి అండ్ అలాగే ఫైబర్ రిచ్ రెండు మనం వాడుతున్నాం. అండ్ స్వీట్ తీసుకోం కాబట్టి నేను ఫిక్స్ యాడ్ చేశాను. ఫిక్స్ వల్ల కూడా మనకి లైక్ మైగ్రేన్ అటాక్స్ అప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గించి కొంచెం బెటర్మెంట్ ఉంటుంది అండ్ స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో మళ్ళీ ఓట్స్ లేయర్ వేస్తాను. ఓకే, లైక్ అంజీర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సన్ ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేస్తాం. సో దీంట్లోకి మనం మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి అవి వేసుకోకూడదు వస్తుంది. ఇన్కేస్ కొంచెం లిక్విడ్ టైప్లో ఉండాలి, పారిష్ టైప్లో ఉండాలి అనుకుంటే మాత్రం ఆల్మండ్ మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ ఓట్స్ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది రెసిపీ. యా, అయిపోయింది అశ్విని. సో మన ఓట్స్ స్టిల్ బౌల్ రెడీ అయిపోయింది టేస్ట్. ఓకే, ఓట్స్ స్టిల్ బౌల్ అయితే రెడీ అయిపోయిందండి మైగ్రేన్కి సంబంధించి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఓట్స్ స్టిల్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాదం, నానబెట్టిన తెల్ల నువ్వులు, ఓట్స్ పౌడర్, అంజీర్, పొద్దుతిరుగుడు గింజలు. ఓట్స్ స్టిల్ బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో అంజీర్ ముక్కలు, ఓట్స్ పౌడర్, నానబెట్టిన బాదం ముక్కలు, తెల్ల నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు లేయర్స్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఓట్స్ స్టిల్ బౌల్ రెడీ.